వైసీపీకి తెలుసుది అనుకుంటున్నాం మరి. అంటే జగన్ చేసిన మంచి జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, అవి వాటి వల్ల ప్రతి కుటుంబంలో అందరికీ ఏదో ఒకటి అందింది కదా అమ్మాయిలు, దాన్ని బట్టి ఓటేస్తారు అనుకుంటున్నాం. టీడీపీ పరిస్థితి ఇప్పటికే ఏముంది ఏమి లేదు కదా, ఇప్పటికే టీడీపీ కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, ఇక ముందు ముందు అది కూడా ఉండదు. అది టీడీపీనా? టీడీపీలో ఇంకెవరు లేరు చేసేవాళ్ళు, లోకేష్ వాళ్ళు అస్సలు కాదు, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు కూడా కాదు. అది సినిమా క్రేజ్ వేరు, రాజకీయం వేరు కదా. అంటున్నారు పవన్ కళ్యాణ్ రావాలి రావాలి అన్నారు, వచ్చాడు రెండు చోట్లన్నా పోటీ చేశాడు, ఒక చోటన్నా గెలిచాడా? అట్లాగే జూనియర్ రావాలి రావాలంటారు. పవన్ కళ్యాణ్ వచ్చి పరుగు పోగొట్టుకున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి పరుగు పోగొట్టుకోవడం తప్పేం లేదు. అది రాకుండా ఉంటేనే మంచి గౌరవం ఉంటుంది. కనుమరుగు అయిపోయింది ఇప్పటికే, ఇంకా కనుమరుగు అయిపోద్ది త్వరలో. నా వైసీపీకే వస్తాయి మెజార్టీ, మాత్రంగా ఉంటుంది అలాగంతే. అంటే పూర్తిగా ఏమీ పోదు కానీ నా మాత్రంగా అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు రోజులు ఏ లీడరో కాలేడు, మాస్ లీడరే కాదు, క్లాస్ లీడర్ అవ్వలేడు, మాస్ లీడర్ అవ్వలేడు. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు పత్రికలే ఉన్నప్పుడు ప్రపంచ మూడో మేధావి, ప్రపంచ ఆరో మేధావి అని రాసేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. దాన్ని బట్టి నిజమే అనుకున్నారు జనాలందరూ ఆ రెండు పేపర్లు చూసి, ఆ రెండు టీవీలు చదివి చూసి. అయితే ఇప్పుడు మీకులాగా సోషల్ నెట్వర్క్ వచ్చింది, సాక్షి పెట్టారు, ఇంకా యూట్యూబ్లని వాట్సాప్లని అన్నీ వచ్చినాయి కదా. ఇక్కడ మాట్లాడి పక్కకెళ్ళి వేరేది మాట్లాడితే వెంటనే అది అర్థమైపోతుంది. పిల్లలు కూడా తెలివి కలిగి ఉంటున్నారు మనకంటే తెలివిగా. అప్పుడంటే అంతగా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు బాగా నెట్ వచ్చింది, దీనివల్ల అందరికీ అర్థమైపోయింది అవన్నీ కావాలని రాసినాయని. అంతేగాని అంత మేధావేం కాదు, ఏమీ కాదండి. మరి మొన్నటిదాకా చంద్రబాబు గెలిచాడుగా, అప్పుడు డబ్బులు ఇచ్చే గెలిపించాడా? ఇప్పుడు వాళ్ళు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం గెలిచినట్టు, వాళ్ళు ఓడిపోతేనేమో ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టు డబ్బులు ఇచ్చి గెలిపించారట. ఎట్లాగా అదే వాళ్ళు గెలిచినప్పుడు కూడా అయ్యా జరిగినాయా, అయ్యా జరిగితే ఇప్పుడు అయ్యా జరిగినాయి అనుకోవచ్చు. అంటే మొన్నటిదాకా మీరు అలాగే చేసి గెలిచారనే అర్థం. ఇప్పుడు డబ్బులు దౌర్జన్యాలతో వీళ్ళు గెలిచారంటే మొన్నటిదాకా మీరు అలా గెలిచి ఉంటారు, అందుకని ఇప్పుడు అలాగ అంటున్నారు. చాలా చక్కగా జరిగినాయి, పోలీసు వాళ్ళు కూడా అంటున్నారు ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ జరిగిన అంత ప్రశాంతంగా ఎప్పుడు జరగలేదని. ఇప్పుడు బీట్ వేస్తారు కదా వాళ్ళే అంటున్నారు, మనం అంటాం కాదు, వాళ్ళకంటే ఎక్కువ తెలియదు కదా మనకి. వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ ఏం జరిగినా బాగా తెలుస్తుంది కదా, వాళ్ళే అంటున్నారు ఈ ఎలక్షన్ బాగా ప్రశాంతంగా జరిగినాయని. ఏదో ఒకటి రెండు చోట్ల అవి మామూలే, కామనే అవి రాష్ట్రం మొత్తం మీద జరిగినప్పుడు అవి కామనే, అంత పెద్దగా అవి పట్టించుకోవాల్సినవి కదా, జరుగుతూ ఉంటాయి కదా అక్కడక్కడ. అవన్నీ ఉట్టి మాటలు, అవన్నీ ప్రజలు విశ్వసించరండి. ఏదన్నా మాట్లాడితే ప్రజలు నమ్మేటట్లుగా ఉండాలి. నువ్వు ఇకనైనా మైండ్ సెట్ మార్చుకోవాలి, ప్రజల విశ్వసనీయత చొరగొనాలంటే మనం మాట్లాడే మాటకి విలువ ఉండాలి. అంతేగాని మాట్లాడి ఫార్టీర్ ఇండస్ట్రీ అని చెప్పుకొని విలువ తగ్గించుకోకూడదు. చంద్రబాబు వయసురీత్యా పెద్దోడు, రాజకీయ అనుభవం ఉన్నవాడు, దాన్ని బట్టి గౌరవం పెరగాలి కానీ గౌరవం తగ్గకూడదు. అతను మాట్లాడే మాటలకు ఏమవుతుందంటే ఉన్న గౌరవం పోగొట్టుకుంటున్నాడు మాట్లాడి. చంద్రబాబు అంటే మాకు విలువ ఉంది, అంతో ఇంత అభిమానం ఉంటుంది, ఎందుకంటే మన తెలుగు రాష్ట్ర నాయకుడని. కానీ అది అతని మాటల వల్ల పోతుంది, మనకి టీడీపీ వాళ్ళకి పోతుంది, ప్రజలు చాలామందికి పోతుంది, ఏది మాట్లాడే మాటల వల్ల అది.